హే హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఏం చూపిస్తున్నానా అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇది మా బుడ్డి గారిని స్కూల్ అండి మా అన్నయ్యతో పాటు వచ్చాను వీళ్ళు మా అన్నయ్య పిల్లలు కదా సో వాళ్ళు ఏంటంటే నేను వచ్చానని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా షాక్ అవుతారో చూద్దాము వాళ్ళు వచ్చినప్పటికీ చిన్నది టైం ఉంది కదా అని చెప్పి నేను ఆ స్కూల్లో ఉన్న చిన్న చిన్న డ్రాయింగ్స్ ఇవన్నీ చాలా క్యూట్ క్యూట్గా అనిపించాయి నాకు చాలా చాలా బాగున్నాయి కదా మంచిగా డ్రా చేశారు చూడండి చిన్న చిన్న పిల్లలు బ్యాగ్స్ పట్టుకున్నట్టు ఇలా పరిగెడుతున్నట్టు ఇంకా ఇలాంటివన్నీ ఇంకా కొన్ని కొటేషన్స్ కూడా ఉన్నాయి పైన వీళ్ళు ఏంటంటే వాళ్ళకి లంచ్ అవర్ అనమాట మేము లంచ్ అవర్ టైంలో వచ్చాము సో అందుకే మనకి ఏంటంటే ఇంతమంది పిల్లలు కనిపిస్తున్నారు నార్మల్ టైంలో వస్తే అసలు పిల్లలు ఉండరు చూడండి ఇక్కడ ఫిష్ ఇంకా టోటాయిస్ ఇవన్నీ ఎంత మంచిగా అనిపిస్తున్నాయంట నాకు నిజంగా అవి చాలా బాగా డ్రా చేశారు ఎవరు డ్రా చేశారో కానీ ఇక్కడ చూడండి మీకు లంచ్ అవర్ అని చెప్పాను కదా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కదా సో ఏంటంటే వాళ్ళకి ఫుడ్ తినిపిస్తున్నారు అనమాట ఎంత క్యూట్గా ఉంది కదా వాళ్ళు అసలు అలా తినను తినువను అంటుంటే వాళ్ళు ఏంటంటే అలా తినిపిస్తుంటే మనకు కూడా మన చైల్డ్హుడ్ డేస్ ఏంటంటే మనకి బాగా గుర్తు చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది మనకి చిన్నపిల్లలు స్కూల్ వెళ్తే మాత్రం చూడండి వాళ్ళు నన్ను చూడగానే ఎలా పరిగెత్తుకొని వచ్చేసారు వాళ్ళకి తెలియదు కదా సో ఏంటంటే వచ్చి వెంటనే నన్ను కౌగులించేసుకున్నా చెప్పు చిన్న ల్యాప్టాప్ చేసారా బాగుందా నువ్వే చేసావా ഓക്കി ബേബി ഓക്കി ബേബി നാളെ പണ്ട് ഓരോദോസ് തേ എനൊക്കെയാണ് എന്താ എനൊക്കെയാണ് ఉంటടാ എabcd అలా ఉంటേ എനൊക്കെയാണ് apple apple വസ്തേ എ ഇത് చూసారు కదా వీళ్ళిద్దరు ఏంటంటే చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడతారు భలే ముద్దుగా అనిపిస్తుంది మనకి యాక్చువల్లీ వాళ్ళు రాఖీ అని ఎందుకు అన్నారంటే నేను ఎవ్రీ ఇయర్ మా అన్నీ వాళ్ళకి రాఖీ కడతాను కదా ఏంటంటే వీళ్ళిద్దరికీ చెల్లెలు లేరు అనమాట అసలు మా రిలేటివ్స్లోనే వీళ్ళిద్దరికీ చెల్లెళ్ళు అనే వాళ్ళు ఎవరూ లేరు అందుకే వాళ్ళు ఏంటంటే అలా ఫీల్ అవ్వకూడదని చెప్పి నేనే వాళ్ళకి సరదాగా రాఖీ కడతాను సో అందుకనే ఏంటంటే రాఖీకి గిఫ్ట్ ఇస్తారంట వాళ్ళు వాడేమో ల్యాప్టాప్ ఇస్తాడంట వీడేమో హాకీ బ్యాడ్స్ అన్నాడు కదా హాకీ బ్యాట్స్ ఇస్తాడంట చూడండి ఎంత బాగుంది కదా ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే చూడండి వాళ్ళ సందడి పరిగెట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడ ఎవరున్నారా అక్కడ ఏముందా అని చెప్పి చూడడానికి వెళ్ళగానే చూడండి వాళ్ళ షూ అది తీసేసి అక్కడ వాళ్ళ తాతయ్య కూర్చున్నారు వాళ్ళ తాతయ్యతో ఇంకా ముచ్చట్లు పెడతారనమాట చూస్తున్నారు కదా వాళ్ళు ఆల్రెడీ షూ ఇప్పుతున్నప్పుడే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేశారు ఇంకా గోల చేయడం అనేది ఇంకా వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తారు స్కూల్ నుంచి రాగానే గోల చేయడం ఇంకా స్టార్ట్ చేసిన గోల ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది ఆడు చూడండి లోపలికి వెళ్ళిపోయారు అంటే ఇది కొత్తిళ్ళు కదా సో ఏంటంటే లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి నార్మల్గా పాతింట్లో అయితే లోపలికి వెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ తినడానికి ఏమున్నాయి అని చెప్పి మొత్తం చూసేస్తారు ఎక్కడ ఎట్లా లేకపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లో చూస్తారు ఇక్కడ కొత్త కదా ఏం లేవు వాళ్ళ బ్రేక్ మిగిలిపోయిందంట చూడండి వాళ్ళ స్నాక్ బాక్స్లో నుంచి స్నాక్స్ తీసుకుంటున్నారు అది వాళ్ళు తినలేదంట స్కూల్లోని సో ఏంటంటే అది తీసేస్తే తినేసారు వాళ్ళు కంప్లీట్గా ఇంకేం లేవు కదా మరి తినడానికి వచ్చి మళ్ళీ వాటర్ తాగుతున్నారు చూడండి వీడు వాటర్ తాగడం స్టార్ట్ చేశాడు అయిపోయింది ఇంకా అది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి వెంటనే ఫోన్ పట్టుకుంటాడు ఫోన్ పిలిచాడు వీడు అసలు ఇంకా బొమ్మలు చూస్తూనే ఉంటాడు అనమాట యూట్యూబ్లో ఏబేవో లొక్కేస్తాడు తీసేసుకుంటాడు అసలు ఇంకా మనకి తెలియనివన్నీ కూడా వాళ్ళకి తెలుసు అనమాట ఏబేవో చూసేసుకొని మొత్తం అన్ని చిన్న పిల్లలవి ఇంకా అలాంటివన్నీ చూస్తాడు అసలు వీడికి ఎంత తెలియదట్లు అంటే అన్ని తెలియటట్లు చిన్నవాడు ఉన్నాడా అని చూస్తున్నాను ఎక్కడ ఎక్కడ అని చెప్పి ఇల్లంతా వెతుకను ఎక్కడా కనిపించట్లేదు అప్పుడు ఏంటంటే సరదాగా పైకి వెళ్ళాడేమో అని చెప్పి పైకి వెళ్లి చూస్తున్నాను ఈ పై ఓనర్ వాళ్ళు ఉంటారు కిందలు ఏంటంటే వీళ్ళు రెంట్కి తీసుకున్నారు చెప్పాను కదా కొత్తిళ్ళు గృహప్రవేశం ప్రవేశం అని చెప్పి అదనమాట సో ఏంటంటే మనం పైకి వెళ్తున్నాము ఇక్కడ కూడా వాడు లేడు మొత్తం ఎట్లంత చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నాడు లాస్ట్ లాస్ట్కి ఏ అని చెప్పేసి నన్ను భయపెట్టడానికి అని చెప్పి చాలా ఏషాలు వేస్తున్నాడు దీని తర్వాత మళ్ళీ నేను వస్తున్నానని చెప్పేసి వాడు చూడండి ఎలా పరిగెట్టుకొని వెళ్తున్నాడు పైకి పడిపోతానని భయం కూడా లేదు వాడికైతే ఎంత పైకి అంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి చూడండి వాడు నాతో దాగుడుమూతలు ఆడుతున్నాడు వాడు అలా నేనేదో చూడలేదు అని చెప్పేసి ఆ లోపలికి వెళ్ళి దాగుండిపోయాడు అనమాట నాతో దాగుడుమూతలు ఆడుతున్నాడు అలా చూడండి నాకు తెలియదు అన్నట్టుగా వాడు దాని వెనక్కి వెళ్ళిపోయి దాక్కున్నాడు కదా చూద్దాము వాడు ఏం చేస్తాడా అని చెప్పి నేను కూడా ఏంటంటే చిన్నపిల్లాడు కదా సో వాడికి తెలియకుండా నేను కూడా అటు ఇటు అలా చూస్తున్నట్టు చేస్తున్నాను చూడండి ఇది వచ్చి దాక్కున్నాడు మనం వెళ్ళి చూడగానే మళ్ళీ చూడండి పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు ఇంకా నాకు అస్సలు దొరకకుండా చూసారు కదా ఇంకా నన్ను చూడగానే మళ్ళీ పరిగెట్టుకొని బాయింట బాయ్ చెప్పుకొని మరీ వెళ్ళిపోతున్నాడు కిందకి లాస్ట్కి వచ్చేసారు మళ్ళీ కిందకి వచ్చేసిన తర్వాత దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం అనమాట వీటి చూడండి కపోర్ సో దాక్కుంటున్నారు వీళ్ళిద్దరూ కూడా నేను దొంగను అనమాట వాళ్ళు ఏమో అలా దాక్కుంటున్నారు వచ్చి వచ్చినప్పటికీ ఎక్కడున్నారా అని చెప్పి చూసినప్పటికీ వాడు చూడండి ఎలా దాక్కున్నాడో అసలు మనకి కామెడీ కామెడీ అనిపిస్తుంది వీళ్ళు ఉంటే అసలు నాకు ఫుల్ టైం పాస్ అవుతుంది అనమాట ఎక్కడ బోర్ కొట్టదు చూడండి వాళ్ళు మళ్ళీ కబర్లు చెప్తున్నాడు నువ్వు బూచి కదా అలా వాళ్ళతో ఆడేసుకున్న తర్వాత ఇలా నేను కిటికీకి ఇలా స్టిక్కర్స్ ఏవో అంటించున్నాయన్నమాట నాకు తెలిసి వీళ్ళకన్నా బిఫోర్ గా కూడా ఇందులో చిన్నపిల్లలు ఉండేవారు ఏమో వాళ్ళు చూడండి బల రాసుకున్నారు మీ అండ్ మై పప్పి మై పప్పి అని చెప్పి ఒక చిన్న కుక్క పిల్లతో ఆడుకున్నట్టు అలాంటి స్టిక్కర్స్ అన్ని చూడండి వాళ్ళు ఎంత బాగా స్టిక్ చేసుకున్నారో కదా నాకు తెలిసి వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయ్యి ఉంటారు వీడు చూడండి బయటకు వచ్చి వీడు ఏం చేస్తున్నాడో అని చూస్తుంటే చూడండి దాని పైనుంచి ఎలా జారుతున్నాడో అదొక జారుడు బల్ల లాగా వాడు ఏంటంటే పైకెక్కి కిందికి పైకెక్కి కిందికి వీడికైతే అసలు చిన్నది కూడా భయం ఉండదు అనమాట పెద్దడికైతే ఇంకా భయం ఉండదు చూడండి ఫస్ట్ ఒక వెరైటీ అంట దాని తర్వాత ఇది ఇంకొక టైప్ అంట అసలు వీడికి భయం కూడా లేదు పైనుంచి ఎలా దూకుతున్నాడో చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి పదికెట్టుకొని వచ్చి ఈ ఎక్కుతాడంట అరే వద్దురా పడిపోతామంటే లేదు నేను చాలా బలవంతుని అని చెప్పి చూసాను వాడు ఎలా చేస్తున్నాడో అసలు చాలా బలవంతుడంట అక్కడి నుంచి వచ్చి చూడండి ఎలా ఎక్కాడో చిన్న భయం కూడా లేకుండా దాన్ని మళ్ళీ ఎలా ఎక్కడైనా ట్రై చేస్తున్నాడో చూడండి వాడు చూసారు కదా ఈరోజు నాకు వీళ్ళతో ఎంత బాగా టైంపాస్ అయిపోయిందని చెప్పి మీకు కూడా చిన్నపిల్ల ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్